సో మీకు ఆర్జీవి గారితో ఉండే రిలేషన్షిప్ కానీ, అదే లైక్ ఈ 2 డేస్లో ఆ ఇంటర్వ్యూల్లో వచ్చే ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపించింది? ఫ్యాంటాస్టిక్ అండి. ఫస్ట్ థింగ్ ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేయడం నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఎలా ఉంటారు ఆయన, అంటే మాట్లాడేటట్లు ఉంటారా లేదంటే ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండుద్ది? అంటే మీరు రియల్ లైఫ్లో ఫేస్ చేశారు కదా ఈ 2 డేస్లో, ఇంటర్వ్యూ కూడా చేశారు. మీరందరూ ఆర్జీవి గారిని ఆన్ స్క్రీన్ లేకపోతే ఇంటర్వ్యూస్లో చూసి చాలా బోల్డ్గా ఉంటారు, చాలా ఓపెన్గా మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ మీరు తిట్టుకోవచ్చు, కొంచెం చీప్గా చూడొచ్చు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. బట్ అసలు మీరు ఫస్ట్ లైవ్లో సార్ని మీట్ అయితే చాలా కూల్ అండి. అతను ఉన్నంత కూల్ పర్సన్ని నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. వండర్ఫుల్ పర్సన్ అతను, నాకైతే చాలా ఫేవరెట్ అండి. లైవ్లో మీట్ అయిన తర్వాత అతని మీద ఇంకా 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 ఇంప్రెషన్ పెరిగిపోయింది నాకు. ఓకే, చాలా చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఆయనే జీవులకే జీవి, ఆర్జీవి. సో ఆ జీవే మిమ్మల్ని ఒక లైక్ మిమ్మల్ని చూసి నేను ఫ్యాన్ అయ్యాను అని చెప్పారంటే, అసలు మీరు అంతలా ఆయన్ని ఏ మోటివేట్ చేశారు, అంతలా మీరు ఏ విషయంలో ఆయనకి ఇంప్రెస్ చేయగలిగారు? ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనలాగే ఆలోచించే వ్యక్తి మనకి తగిలితే డెఫినెట్లీ మీరు ఇంప్రెస్ అవుతారు. సో నేను ఆర్జీవి గారు అంతలా ఆలోచించకపోయినా ఆయనలో 0.1% అయినా మ్యాచ్ అవుతాను. సో మేబీ అది చూసి ఆర్జీవి గారు ఇంప్రెస్ అయి ఉండొచ్చు కదా. మీకు ఎప్పటి నుంచి అనిపించేది అసలు ఆర్జీవి గారు ఇలా ఇదేనో ప్లాన్డా, లేకపోతే షెడ్యూల్గా మీరు ప్లాన్ చేసుకున్నారా ఇలా ఆర్జీవి గారిని కలాలి, ఇలా వెళ్ళాలి, లేదంటే ఆపర్చునిటీ మీకు క్రియేట్ అయిందా, లేకపోతే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నారా? ఫస్ట్ థింగ్ అండి, నేను ఆర్జీవి గారిని వాంటెడ్లీ కలవాలి అని అనుకోలేదు. ఓకే, సో నేను ఆర్జీవి గారి ఫ్యాన్ని, బిగ్గెస్ట్ ఫ్యాన్ని. ఒకరోజు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసి, సో ఇలా ఆర్జీవి గారు వస్తున్నారు, నువ్వు పెద్ద ఫ్యాన్ కదా, సో మీట్ అవుతావా అంటే, సో నేను సెకండ్ థాట్ లేకుండా వచ్చేసాను మీట్ అవుదాం అని చెప్పి. సో ఇప్పుడు సపోజ్ మన ఫేవరెట్ హీరో ఆర్ ఫేవరెట్ హీరో కానీ ఫేవరెట్ పర్సన్ కానీ మన ఫ్రెండ్ ఉంటే మనం ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాము. సో అలాగే నాకు ఆర్జీవి గారు ఫేమస్ డైలాగ్ వచ్చింది, సంథింగ్ చేసుకుంటా సంథింగ్, ఆ డైలాగ్ వల్ల మీరు ఆర్జీవి గారు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. ఎస్ ఎస్ అండి. సో ఎలా అనిపించింది, స్పాంటేనియస్ లేకపోతే మీరు? యా అండి, స్పాంటేనియస్ గా అదే మన ఫేవరెట్ పర్సన్ ని చూసినప్పుడు మనం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం కదా, ఫీల్ అయ్యి. సో నేనేంటంటే నేను సార్ ని ఎగ్జైట్ అలా చూసేసి చాలా ఎగ్జైట్ అయిపోయి హగ్ అడిగాను. సో నా ఫీలింగ్ని నేను ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక 10 డేస్ వరకు స్నానం చేయను అని చేశా అండి. ఆర్జీవి సార్ చూడండి సార్, అమ్మాయిలు కూడా అబద్ధాలు ఆడతారు సార్. లేదండి, మళ్ళీ నెక్స్ట్ ఆర్జీవి గారికి ఇంటర్వ్యూ. సో నేను ఎలా ఫీల్ అవుతున్నాను ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ఆ డైలాగ్ యూజ్ చేశాను అండి. సో దాంతో వైరల్ అయ్యాను. మాకేమైనా అనిపించి మేము కూడా ఏదైనా అడిగితే, ఎవరైనా అంటే ఆర్జీవి గారికి మీరు హగ్గడిగారు కదా, అలా మేము ఎవరైనా మిమ్మల్ని హగ్గడిగితే ఏమైనా మీ ఉద్దేశపూర్వకంగా హగ్గిచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? మీరు మీ ఫేవరెట్ పర్సన్ ని హగ్ చేసుకుంటారు కానీ దానిలో కనిపించిన వాళ్ళందరినీ ఎందుకు హగ్ చేసుకుంటారు? ఆర్జీవి గారు మీరు పెద్ద ఫ్యాన్ అయ్యారంటే ఆర్జీవి గారు మీకు, మేము కూడా కొంచెం ఫ్యాన్స్, ఆయన నమ్ముకొని ఉండాలి. అదే అండి చెప్తున్నా, అదే మన ఫేవరెట్ పర్సన్స్ అయితే మనం హగ్ చేసుకుంటాం మన కన్సర్న్ తోటి. సో అడిగిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళడం కష్టం అండి. యా ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. ఒక 30 డేస్ హ్యాండ్ వాష్ చేసుకో. సో అది ఇప్పుడు యాక్చువల్గా ఈ నిన్న జరిగిన ఇంటర్వ్యూ వల్ల నాకేమనిపిస్తుందంటే, సొసైటీలో ఏమనుకుంటారంటే మనం మాట్లాడుకున్నట్టు సొసైటీ ఉండదు, అంటే ఆర్జీవి గారు చెప్పినట్టు అస్సలు ఉండదు. ఎందుకంటే అతను సొసైటీకి ఎగ్నెస్ట్ సిచ్యువేషన్స్లో. సో సొసైటీలో మీకు వచ్చే కామెంట్స్ కానీ కాంట్రవర్సీస్ కానీ, అసలు కాంట్రవర్సీ కింగే ఆయన, ఆయన ఒక రాజ్యం అయింది కాంట్రవర్సీకి. సో ఇంత కాంట్రవర్సీలు వరల్డ్లో మీరు ఎలా ఫేస్ చేయగలరని చెప్పి అంత డేర్ డెసిషన్ తీసుకున్నారు ఇంటర్వ్యూ, బోల్డ్ ఇంటర్వ్యూ వరకు, ఇట్ లైక్ తొడలు ఇంకా లైక్ మాట్లాడే మాటలు కానీ ఏమైనా సరే అంత బోల్డ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీకు అసలు ఎలా అంత డేర్ కానీ అంత డెసిషన్ ఎలా తీసుకోగలిగారు మీరు? ఫస్ట్ ఫక్ ది సొసైటీ, ఫక్ ది సొసైటీ. సో నేను సొసైటీని అసలు కేర్ చేయనండి. ఫస్ట్ మీరు మీరున్నారు సపోజ్, ఓకే మీకు సొసైటీ ఏమైనా చేస్తుందా? ఏమైనా చేయడం అంటే మనం సొసైటీలో బతుకుతున్నాం కదండి. యా అండి బతుకుతున్నాము. సొసైటీ మీకు ఈవినింగ్ ఏమైనా ఫుడ్ పెడుతుందా? నో. పోనీ ఏమైనా ఒక పెయిర్ ఆఫ్ క్లాత్స్ ఇస్తుందా? నో. మీకు మెయింటెనెన్స్ ఏమైనా ఇస్తుందా? లేదు కదా. మరి ఎందుకు పట్టించుకుంటున్నారు? అంటే మనం సొసైటీలో ఉన్నాం కదా, మనకి సంస్కృతి సాంప్రదాయం ఉండాలండి. సొసైటీలో ఉన్నారు కాబట్టి సొసైటీని రెస్పెక్ట్ చేయండి. ఆ సొసైటీ మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తుంది, మిమ్మల్ని డౌన్ చేస్తుంది, మిమ్మల్ని కించపరుస్తుంది అంటే అసలు పట్టించుకోకండి. బికాస్ సొసైటీ వల్ల మీకు ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు. అంటే ఇప్పుడు సొసైటీ నుంచే వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఆర్జీవి ఇంటర్వ్యూ అంటే యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన ఇంటర్వ్యూ చేయగానే ఇంకా బిగ్ బాస్ లేదంటే ఇంకా కొంచెం ఏదో
ఆల్టర్నేటివ్ సినిమా ఛాన్సెస్ కానీ ఇంకేనా కావచ్చు. ఏమో పొరపాటున ఆయన కూడా సినిమా చేస్తానని వచ్చేమో మాకు తెలియదు, ఏమి మీకు ఏమైనా ఉంటారేమో. అసలు ఏం క్రియేట్ చేయడానికి, లేదంటే మీరు ఏం థింక్ చేసి ఇంతలా బోల్డ్గా ఇంటర్వ్యూ చేయడానికి, మీరు ఫేస్ చేయడానికి సిచ్యువేషన్స్ని ఇంత ధైర్యంగా మీరు తీసుకున్న డెసిషన్ అనుకున్న కారణం ఏంటి? బిగ్ బాస్కి వెళ్దామనా, లేదంటే సినిమా యాక్ట్రెస్గా హీరోయిన్ చేద్దామనా, ఈ ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారా, క్రియేట్ అయ్యా? ఫస్ట్ థింగ్ అండి, అక్కడ ఆ వీడియో వైరల్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అదంతా కోయిన్సిడెన్స్. సో నేను సర్ విత్ అన్న ఫీలింగ్ ని అలా ఎక్స్ప్రెస్ చేశాను, సో అది వైరల్ అయింది. అది వాంటెడ్లీ అయితే చేసింది కాదు. మీరు అంటున్న బిగ్ బాస్ కోసమో సమ్ మూవీ ఆఫర్స్ కోసమో అయితే వాంటెడ్లీ అయితే చేసింది కాదు. ఫర్దర్గా సో దీన్ని బేస్ చేసుకొని ఏమైనా ఆఫర్స్ వస్తే మేబీ నా ఫ్యూచర్కి ఏమైనా హెల్ప్ అయితే నేను యాక్సెప్ట్ చేయొచ్చేమో, కానీ పర్టికులర్గా బిగ్ బాస్ కోసమే, ఈ అమ్మాయి ఫేమస్ అవడం కోసమే వెళ్ళి ఆర్జీవికి హగ్ ఇచ్చింది, ఇలాంటివన్నీ అయితే నేను అసలు పట్టించుకోనండి. ఎందుకంటే అది వాంటెడ్లీ చేసింది అయితే కాదు.